టిఆర్ఎస్ సర్కార్ హయాంలో గుడిమల్కాపూర్ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కరుణాకర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ నేతలు 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో బీజేపీ చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీజేపీకి ఓటేసి తనని గెలిపిస్తే డివిజన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటున్న గుడిమల్కాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కరుణాకర్తో యాదగిరి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ డివిజన్ లో ఉన్నాము. గుడిమల్కాపూర్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థిగా దేవర కరుణాకర్ పోటీ చేస్తున్నారు. ఈయన గనక గెలిస్తే ప్రజలకు ఏమి హామీలు ఇస్తున్నారో తెలుసుకునేందుకు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కోజగుట్టతో పాటు ఈ గుడిమల్కాపూర్ డివిజన్ లో కాలనీలు కూడా ఉన్నాయి. సో కాలనీలు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కాలనీలో ఉన్నటువంటి ప్రజలు మీ ముందుకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తారు? కాలనీలో గతంలో మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రతి కాలనీలో అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, ఈ రోజు మీరు నిలబడ్డ సీసీ రోడ్డు, నేను గత 10 సంవత్సరాల కింద కార్పొరేటర్ ఉన్న రోడ్లే ఈ రోజు వరకు కొనసాగుతా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి కాలనీలలో కూడా పార్కులు కానీ పాత్వేలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోగలిగినాం. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ గుడిమల్కాపూర్ డివిజన్ లో ఏం చేయలేదు, కేవలం గతంలో మీరు చేసిన అభివృద్ధి అని ఇక్కడ ఉందని మీరు అంటారా? తప్పకుండా మీరు వెరిఫై చేయండి, సర్వే చేయండి. మీకు అధికారం ఉంది, మీరు అడగండి, లోకల్ జనరల్ పబ్లిక్ లో అడగండి ఏ విధంగా గత అభివృద్ధి ఉండేదో, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి కుంటుపడ్డది అనేది మీరు తెలుసుకుంటే మీకు బాగుంటుంది. తప్పకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గుడిమల్కాపూర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ యొక్క ఖాతాలో చేరబోతుంది. ఈ గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి కనుక గెలిస్తే ఇక్కడున్న ప్రజలకు మీరు ముందుగా ఏం చేస్తారు, ఏమేమి హామీలు ఇస్తున్నారు? తప్పకుండా ఇక్కడ బస్ సౌకర్యాలు తక్కువ, ఎందుకంటే ఇది పాత నగరంలో ఉన్నందుకు బస్సు సౌకర్యాలను కల్పించిన బాధ్యత నాది. ఈ రెండు, ఈ గుడిమల్కాపూర్ లో ఒకటి వెజిటబుల్ మార్కెట్, ఒక ఫ్లవర్ మార్కెట్, దాంతో పాటు పక్కనే మూసీ నది పోతుంది. ఈ రెండు మూడు ఉన్నందువలన ఇక్కడ దోమల భరత ఎక్కువ. తప్పకుండా నేను దానిపై మూసీ నదిని క్లీన్ చేసే కార్యక్రమాన్ని, అదేవిధంగా మార్కెట్ కమిటీ వాళ్ళకు కూడా వాళ్ళని మెడలుంచి మార్కెట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. దాంతో దోమల బెడలు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ వర్షం నీళ్ళు వస్తే చాలా కాలనీళ్ళలో కూడా గుండాలు అవుతున్నాయి. ఏ విధంగా యాదవం చౌరస్తాలో చిన్నపాటి వర్షం పడితే 1 ఫీటు 2 ఫీట్లు నీళ్లు ఇస్తాయి. దానికైనా సరైన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేస్తాం, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వైడింగ్ చేస్తాం. ఆ యొక్క డ్రైన్ ని ఇంకా మొగల్ కనాల వరకు కూడా కొనసాగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదైతే కాలనీలలో ఈ యొక్క అందరికీ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. ప్రచారం కూడా ఆల్రెడీ చివరి దశలకు చేరుకుని చాలా దగ్గర పడుతుంది, ఎట్లా ఉంది జనాల నుంచి, ఎట్లా వస్తుంది రెస్పాన్స్? బహుశా మీరంతా కూడా ఈ డివిజన్ తిరిగేసి వచ్చి ఉంటారు, మీరు పోయి అడగండి. తప్పకుండా ఈసారి మీరు ఈ మీటింగ్ చూశారు కదా, సుమారు 1000 మంది పైన ఒక డివిజన్ సమావేశాన్ని, 1000 జనాభాతో మేము సమావేశాన్ని నిర్వహించామంటే అది మీకు అర్థమవుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో గతంలో కూడా ఈ మైదీపట్నం డివిజన్ లో నగరంలోనే అధిక మెజార్టీతో ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది. అదే విధంగా ఈసారి కూడా అదే స్థాయిలో జనాలంతా కూడా కంకలబద్దులై ఈసారి భారతీయ జనతా పార్టీ తెస్తామనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. దానికి ఈసారి తన కనుక గెలిస్తే ఈ అభివృద్ధి గుడిమల్కాపూర్ ను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ఇది మొత్తానికి గుడిమల్కాపూర్ డివిజన్ సిచ్యువేషన్. కెమెరా పర్సన్ కిరణ్ తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.